దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో నందిగ్రామ్లో మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. అటు తమిళనాడులో ఎడప్పాడిలో సీఎం పళనిస్వామి ముందంజలో ఉండగా కోయంబత్తూర్ సౌత్లో కమల్ హాసన్ ఆధిక్యంలో ఉన్నారు. కొలత్తూరులో డిఎంకే స్టాలిన్ లీడ్లో ముందుకెళ్తున్నారు. బొడనాయక్కనూరులో డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ముందంజలో ఉన్నారు. ముందంజలో బీజేపీ అభ్యర్థి శుభేందు అధికారి ఉన్నారు. అటు బెంగాల్ పేద అందరి దృష్టి ప్రధానంగా ఉంది. అక్కడ బీజేపీ టీఎంసీ మధ్య చాలా టఫ్ ఫైట్ కొనసాగుతోంది. ముఖ్యంగా నందిగ్రామ్లో మమతా బెనర్జీ పోటీ చేసిన స్థానంలో ఏం జరగబోతుందనేది రౌండ్ రౌండ్కి అక్కడ ఫిగర్స్ మారిపోతున్నాయి. దీంతో చాలా ఆసక్తిగా దేశం మొత్తం ఆ స్థానం వైపే చూస్తుంది. ఇటు కేరళలో పాలక్కాడ్లో బీజేపీ అభ్యర్థి మెట్రో శ్రీధరన్ ఆధిక్యంలో ఉండగా ధర్మధామ్ నియోజకవర్గంలో సీఎం పినరై విజయన్ ఆధిక్యంలో ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ టోలీగంజ్లో బాబుల్ సుప్రియో బీజేపీ అభ్యర్థి దూసుకెళ్తున్నారు. కేరళ నిమయంలో కుమ్మనం రాజశేఖర్ బీజేపీ ముందంజలో ఉన్నారు. తమిళనాడులో డిఎంకే దూసుకుపోతుంది. కేరళలో ముందంజలో ఎల్డీఎఫ్ కూటమి ఉంది. పుదుచ్చేరిలో ఆల్ ఇండియా అన్నా కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. అస్సోంలో బీజేపీ కూటమి ముందంజలో ఉంది. ఇటు కౌంటింగ్లో భాగంగా పుదుచ్చేరిలో కూడా 31 హాలు సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లుంటే ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. పుదుచ్చేరిలో కాంగ్రెస్కు పరాభవం తప్పదంటున్నారు. ఇక్కడ బీజేపీ ఏఐడిఎంకే ఏఐఎన్ఆర్సీ కూటమి విజయం సాధిస్తుందని చెబుతున్నారు. ఇప్పటివరకున్న ట్రెండ్స్ మనం ఒకసారి చూస్తే ఫైవ్ స్టేట్స్ కూడా తీవ్ర ఉత్కంఠ అయితే కొనసాగిస్తున్న ఇంచుమించుగా ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే ముందుకు సాగుతున్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ ఇటు పుదుచ్చేరిలో కాంగ్రెస్ రెండు స్థానాల్లో ఉంటే బీజేపీ కూటమి ఇంకా ఇక్కడ మనకి అక్కడక్కడ కూడా స్థానం కలిగినట్లేదు. ఏడీఎంకే మాత్రం 8 స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తంగా 30 స్థానాల్లో 10 వరకు ఇప్పటి వరకు లీడ్స్ అయితే అక్కడ మనకి రావడం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. అటు టోటల్గా పశ్చిమ బెంగాల్లో కూడా పశ్చిమ బెంగాల్ మీద అందరి దృష్టి కూడా ప్రధానంగా ఉంది. ఇటు టీఎంసీ 138 స్థానాల్లో లీడ్లో కనిపిస్తుంటే బీజేపీ 96 స్థానాల్లో లెఫ్ట్లో అంటే 30 ఏళ్ల పాటు ఇంచుమించుగా అక్కడ పరిపాలించిన లెఫ్ట్ పార్టీలు మాత్రం 7 స్థానాల్లోనే మాత్రం మనకి అక్కడ లీడ్లో ఉన్నట్టుగా మనకి ప్రజెంట్ ట్రెండ్స్ అయితే వస్తున్నాయి. ఇటు తమిళనాడులో డిఎంకే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగా డిఎంకే దూసుకుపోతుంది. అటు ఏఐడిఎంకే 81 స్థానాలకే పరిమితున్నట్టుగా కనిపిస్తుంది. కమల్ హాసన్ పార్టీ పెద్దగా ప్రభావం చూపినట్టు ఏం కనిపించడం లేదు. ఆయన పోటీ చేసిన స్థానంలో ఒక్క స్థానంలో మాత్రం ఆయన ముందంజలో ఉన్నారు. అది మాత్రం మనకి అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు కేరళలో అందరూ ఆశించినట్టుగానే ఎల్డిఎఫ్ 85 స్థానాల్లో దూసుకుపోతుంది. యూడిఎఫ్ 52 స్థానాల్లో ఉంది. మరి బీజేపీ అయితే ఇంకా ఎక్కడక్కడ ఖాతా తెరిచినట్టు కనిపించడం లేదు. ప్రజెంట్ ఇంకా ట్రెండ్స్ కాబట్టి తర్వాత ఏం జరుగుతుంది రౌండ్ రౌండ్కి కూడా ఫిగర్స్ మారుతున్న సందర్భం కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఇక మెయిన్గా అస్సోంలో అక్కడ బీజేపీ తన ఆధిక్యం మళ్ళీ నిలబెట్టుకోబోతున్నట్టు కనిపిస్తోంది. 67 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 34 స్థానాల్లో ఉంది. ఇతరులు పెద్దగా ప్రభావం చూపినట్టుగా పెద్దగా కనిపించడం లేదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇక్కడ సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తన ఆధిక్యం చూపించుకుంటుంది. రౌండ్ రౌండ్కి తన ఫిగర్ పెంచుకుంటూ పోతుంది. అటు వైసీపీ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైసీపీ కూడా తన ఆధిక్యం చూపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన రౌండ్స్లో ఇక్కడ అక్కడ కూడా ఇక్కడ టీఆర్ఎస్ అక్కడ వైసీపీ తన ఆధిక్యం అయితే కనబరుస్తున్నారు. ఇక ఫైవ్ స్టేట్స్ జడ్జిమెంట్కి సంబంధించిన డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు బాలాగారు, పొలిటికల్ అనలిస్ట్. ఇటు కరిణి అరవింద్ గారు టీఆర్ఎస్ లీడర్ మనకు జూమ్లో అందుబాటులోకి వస్తారు. వీరేంద్రబాబు గారు బీజేపీ లీడర్ జూమ్లో మనకు అందుబాటులో జాయిన్ అవుతారు. అటు వేణుగోపాల్ గారు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ కూడా మనకి జూమ్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా బాలాగారు, సో ఏం జరుగుతుంది అనుకోవాలి? ఓవరాల్గా మనం చూస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే వెళ్తుంది అనుకోవాలా, లేదంటే ముందు ముందు ఇంకా మారే అవకాశం అనేది కనిపిస్తుంది అనుకోవచ్చా? ఎగ్జిట్ పోల్స్ అనేది ఓకే, ముందుగా మీకు అండ్ ప్రైమ్ లైన్ వాళ్ళకి గుడ్ మార్నింగ్ అండి. ఎగ్జిట్ పోల్ ఎప్పుడు కూడా మీకు ఏంటంటే జస్ట్ ఫర్ అనలైజింగ్, ఎస్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ అజంప్షన్. కానీ సీక్రెట్ ఓట్స్ అనేది ఎక్కడ ఉంటాయి? కంప్లీట్గా బాక్స్లోనే ఉంటాయి. అది సీక్రెసీ. ఎప్పుడు కూడా ఎప్పుడు బయటకు వస్తుంది? వెన్ వీ స్టార్ట్ ఫర్ డిగ్గింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ రిజల్ట్. ఇప్పుడు ఆ డిగ్గింగ్ అనేది జరుగుతుంది మనకు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈరోజు ఈవినింగ్కి అంటే ఆల్మోస్ట్ 4:35 లోపల మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోతుంది. స్పెషల్లీ ఇప్పుడు ఈ పంచతంత్రం అని అనుకోవచ్చు మనం. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఎందుకు ఇంత వేడిగా ఉన్నాయి అంటే బికాస్ వెస్ట్ బెంగాల్ మీద అందరి హోప్స్ కూడా పెట్టుకున్నారు. ఇండియాలో డెమోక్రసీ బతుకుందా? ఇండియాలో డెమోక్రసీ చచ్చిపోయిందా? అసలు ఇండియా కంట్రీ డెమోక్రసీ రిపబ్లిక్ కంట్రీనా, సెక్యులర్ కంట్రీనా, అవునా కాదా అనడానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఈరోజు. ఎందుకంటే భారతదేశంలో మానవ వ్యవస్థని నేర్పించిన ఏకైక కంట్రీ ఏది అంటే, సారీ, భారతదేశం ఒకటే కాదు ప్రపంచ దేశాలలో మానవ వ్యవస్థను నేర్పించిన కంట్రీ ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. ఈరోజు భారతదేశంలోనే మనిషికి ప్రాణానికి, మనిషి యొక్క మనుగడకి క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకు క్వశ్చన్ మార్క్ అయిపోయిందంటే ప్రభుత్వాలు అటు దేశంలో ఎక్కడ చూసుకున్నా, ఇటు రాజ్యంలో ఎక్కడ చూసుకున్నా, అంటే స్టేట్స్లో ఎక్కడ చూసుకున్నా కూడా
మంత్రులు కానివ్వండి అలానే ప్రధానమంత్రులు కానివ్వండి ప్రజలు ప్రాణాలు పోతుంటే నంబర్స్ కింద కౌంట్ చేస్తున్నారు తప్ప అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు ఈ అకౌంటబిలిటీ తీసుకోకపోవడం వల్ల వచ్చిన పరిణామాలు ఏంటి అంటే భారతదేశంలో డెమోక్రసీ అండ్ హ్యూమానిటరీ సెగ్మెంటే చనిపోయింది అసలు లేదు అని మన ప్రజలు భావిస్తున్నారు ఈరోజు సో ఇలాంటి తరుణంలో ఈ పంచతంత్ర ఎలక్షన్స్ రావడం వల్ల ఏమైపోయిందంటే ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ ఉద్ఘంటను రేపుతున్నాయి ఎందుకు రేపుతున్నాయి ఉద్ఘంటను అంటే ఒకవేళ ఇక్కడ బీజేపీ గెలవకుండా ఆయా ప్రాంతాలకి సంబంధించిన ప్రాంతీయ పార్టీలు ఒకవేళ గెలిచి ప్రభావితాన్ని కానీ చూపిస్తే రేపు రాబోయే జమ్లీ ఎలక్షన్స్ కానివ్వండి అదేవిధంగా జనరల్ ఎలక్షన్స్ అయినా కూడా భారతదేశంలో బీజేపీకి గడ్డుకాలం స్టార్ట్ అయిందని మనం అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఈ పంచతంత్ర ఎలక్షన్స్కి ఇంత ఉద్ఘంట రేపడానికి కారణాలు మెయిన్ మెయిన్ కారణాలు ఏంటంటే మనకు అందరికీ తెలిసిందే 2020లో కరోనా వైరస్ అనేది వచ్చింది ప్రపంచ దేశం అన్నిటికీ కరోనా వైరస్ వచ్చింది ఇండియాకు కూడా వచ్చింది అయితే ఇండియాకి వచ్చి కరోనా వైరస్ ఇండియా ప్రజల్ని చూసి భయపడి పారిపోయింది ఎక్కడికి పారిపోయింది యూకేకి వెళ్ళింది యూకేకి వెళ్ళి ప్రపంచ దేశాలకి మానవుల గురించి నేర్పించింది మానవ వ్యవస్థను నేర్పించింది కానీ యూకేలో సెకండ్ వేవ్ అనే ఒక మంచి బూస్టప్ తీసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇండియాకి వచ్చింది ఇప్పుడు కూడా ఇండియాలో కొట్టుమిట్టాడుతుంది కరోనా వైరస్ జనాలు కాదు ఇండియా ప్రజలు కాదు అయితే ఇలాంటి సందర్భాల్లో కూడా మనం మానవ వ్యవస్థని మర్చిపోయినాం సో ఇలాంటి ఎలక్షన్స్లో బీజేపీ కానీ ఒకవేళ పక్కన పెడితే మళ్ళీ డెమోక్రటిక్ కంట్రీ అండ్ రిపబ్లిక్ కంట్రీ సెక్యులర్ కంట్రీ కింద మనం చూడొచ్చు అనేదానికి ప్రజలలో ఒక ఆశ ఉంది అంటే నా ప్రాణాలకి భరోసా వచ్చే ఇచ్చే నాయకులు వస్తారేమో అనే ఆశతో ఎదురు చూస్తున్నారు ఓటర్స్ అందరూ కూడా సో వాళ్ళ యొక్క నిర్దిష్టమైన ఓటు వేసి ఈరోజు ఒక చిలక ప్రాణాలు ఎట్లయితే సారీ మంత్రుడు మంత్రాలు మంత్రించే మాంత్రికుడు ప్రాణాలు ఏ విధంగా అయితే చిలకలు అయితే ఉంటాయో సో ఈరోజు బీజేపీ ప్రాణాలు ఈ పంచతంత్రంలో ఉన్నాయని మనం అనుకోవచ్చు రైట్ పాలగారు కంటిన్యూ చేద్దాం ప్రస్తుతం ఐదు రాష్ట్ర ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ థియేటర్ హరిప్రసాద్ జాయిన్ అవుతున్నారు హరిప్రసాద్ ఒక్కసారి మనం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు వెళ్లే ముందు మన సాగర్లో ఉప ఎన్నిక సంబంధించి కూడా ఏం జరుగుతోంది అంటే టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో అక్కడ రౌండ్ రౌండ్కి కూడా తన ఆధిక్యం పెంచుకుంటుంది ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది అక్కడ ఫిగర్స్ మారే సూచనలు అనేది కనిపిస్తున్నాయి అనుకోవచ్చు సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి నారాయణ సాగర్ నియోజకవర్గంలో 189,000 ఓట్లు పోలైన 85% పోలింగ్ నమోదు కావడం జరిగింది గతంతో పోలిస్తే 1% కూడా పోలింగ్ శాతం పెరిగింది అయితే నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి గురంపూడు మొదటి నుంచి కూడా గత ఎన్నికల్లో కూడా నారాయణ సాగర్ లో పోటీ చేసినటువంటి జానార్దికి గురంపూడు కొంత మైనస్ 2009-14 ఎలక్షన్లు మినహాయిస్తే 18 ఎలక్షన్లలో కూడా గుర్రంపూడి మండలంలో కాంగ్రెస్ మైనస్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది దాదాపు టీఆర్ఎస్ వాళ్ళు 8,000 పైచులకు ఆధిక్యం గుర్రంపూడి మండలంలో వస్తుందన్నటువంటిది ఆలోచనలో ఉన్నారు వారంతా కూడా అక్కడ 8,000 లీడ్ వస్తుందనుకున్నటువంటి సమయంలోనే ఇప్పటి వరకు జరిగిన నాలుగు రౌండ్లు గుర్రంపూడి మండలం మొత్తంలో కలిపి కూడా 4,000 మాత్రమే లీడ్ రావడం జరిగింది కొంత పెద్దపురం మండలానికి సంబంధించి అటు కాంగ్రెస్ టీఆర్ఎస్ కు నువ్వా నేనా అన్నటువంటి పోటీ అయితే ఆ పెద్దపురం మండలంలో ఉంటుంది మూడవ రౌండ్ నుంచి మొదటి రెండు రౌండ్లలో దాదాపుగా 2,000 పైచులకు తర్వాత 1,500 పైచులకు ఉన్నటువంటి మెజార్టీ మూడవ రౌండ్ నుంచి కొంత తగ్గుతూ వస్తుంది కాంగ్రెస్ కొంత గెయిన్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు పెద్దపురం మండలంలో నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నటువంటి ప్రచారంలో కావచ్చు తర్వాత అక్కడ ఓటింగ్ శాతం కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే భారీగా పోటీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో అక్కడి నుంచి తిరుమలగిరి మాడుగులపల్లి నిడమనూరు అనుమూల ఆలయ మున్సిపాలిటీ నందికొండ మున్సిపాలిటీ అవుతున్నాయి ఈ మున్సిపాలిటీల్లో కూడా కొంత మాడుగులపల్లి తర్వాత నాగార్జున సాగర్ త్రిపురారం నిడమనూరు మండలాల్లో కొంత కాంగ్రెస్ మొదటి నుంచి జానారెడ్డి ఇప్పుడు 45 రాజకీయంలో కూడా అంతకుముందు ఉన్నటువంటి పూర్వ చలకృతిలో ఉన్నటువంటి ఈ మండలాలు ఏదో కొత్తగా కలిసినటువంటి మండలాల్లో అటు మాడుగులపల్లి మండలము తర్వాత గురంపూడి మండలం మినహాయిస్తే మిగతా మండలాలన్నీ కూడా జానారెడ్డికి ఎక్కువగా గతంలో పోయినసారి ముందస్తు ఎన్నిక 2018 ఓడిపోయినప్పుడు కూడా ఈ మండలాల్లో లీడ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది కొంత కనుక అంటే 8,000 పైచులకు ఆధిక్యం కనుక గురంపూడి మండలంలో వస్తే జానారెడ్డి ఓటమికి అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది కానీ ఇంకా ఇప్పుడు ఈ పెదవురం మండలంలో ఇప్పుడు కేవలం 5 రౌండ్ ముగిసేసరికి కూడా 384 ఓట్ల లీడ్ మాత్రమే టీఆర్ఎస్ ఉండడంతో కొంత లీడ్ తగ్గుతూ ఉండడంతో కొంత కాంగ్రెస్ కి అయితే అవకాశాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఓటర్ నాడు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉంది కానీ అన్ని సర్వే రిపోర్ట్లు టీఆర్ఎస్ కు దాదాపు 20,000 పైచులకు మెజార్టీతో గెలుస్తారని ఇస్తున్నప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కౌంటింగ్ లో గుర్రంపూడి మండలాన్ని తీసుకుంటే మనక దాదాపు అంత లీడ్ వచ్చే పరిస్థితి లేదు ఎవరు గెలిస్తే 3-4,000 మధ్యలో గెలిచేటటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ప్రసాద్ ఇక మనం ఐదు రాష్ట్రాల ఎన్నికల విషయానికి వస్తే కనుక ఐదు రాష్ట్రాలు కూడా చాలా ఆసక్తిగా కనిపిస్తున్నాయి ప్రధానంగా అందరి చూపు బెంగాల్ మీదే ఉంది బెంగాల్ ఉప ఎన్నికకు సంబంధించిన రిజల్ట్ చూసుకుంటే అక్కడ ముఖ్యంగా టీఎంసీకి బీజేపీకి మధ్య చాలా టఫ్ ఫైటే కనిపిస్తోంది అందరి చూపు మమతా బెనర్జీ పొడిసి నందిగ్రామ్ వైపు కూడా ఉంది అక్కడ కూడా మీ వెనుకంజలోకి వెళ్ళడం రౌండ్ రౌండ్కి కూడా అక్కడ ఫిగర్స్ మారిపోతుండడం సో ఏం జరుగుతుంది అనుకోవాలి బెంగాల్లో ఓవరాల్గా
బెంగాల్లో కూడా దాదాపుగా బీజేపీ కట్టిపోటు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అన్ని రకాల ఉన్నటువంటి ఒత్తిడి మొత్తానికి కూడా వెస్ట్ బెంగాల్ ను సెమీఫైనల్ గా తీసుకున్నటువంటి బీజేపీ టీఎంసీలో గతంలో ఎవరైతే మమతా బెనర్జీకి కుడిభుజన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే నేతలు ఉన్నారో సెకండ్ క్యాడర్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత ఎంపీలను, తర్వాత కులాల వారీగా ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బీజేపీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. దాదాపు గెలిచి తీరాలన్న ఖర్చుతో అమిత్ షా మోడీ ఇద్దరు కూడా వెస్ట్ బెంగాల్ ను కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ అక్కడ మమతా బెనర్జీకి ఇప్పటి వరకు కూడా అంటే టీఎంసీకి సంబంధించిన కూటమికి 127 ఇప్పటి వరకు ఆధిక్యంలో ఉన్నటువంటి 127 స్థానాల్లో టీఎంసీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాదాపుగా దగ్గర చేరువలో ఉంది. మొత్తం 292 స్థానాలకు గాను 245 స్థానాలకు ఇప్పుడు కౌంటింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మొదటి 5 రౌండ్లకు సంబంధించిన ఫలితాలు అయితే వస్తూ ఉన్నాయి. దీంట్లో టీఎంసీ 127 స్థానాల్లో ఇప్పటివరకు లీడ్ లో ఉంది. బీజేపీ కేవలం 110 స్థానాలకు మాత్రమే పడిపోయినటువంటి పరిస్థితి. లెఫ్ట్ అంటే సిపిఎం పార్టీకి సంబంధించిన 6 చోట్ల ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. నందిగ్రామ్ లో 3 రౌండ్ లో కూడా మమతా బెనర్జీ కొంత వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది. 7282 ఓట్ల వెనుకంజలో మమతా బెనర్జీ ఉన్నప్పటికీ మిగతా ఇంకా చాలా రౌండ్లు ఉండడంతో కొంత మమతా బెనర్జీకి టీఎంసీకి సంబంధించి ఆధిక్యంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాకుండా నువ్వా నేనా అన్నటువంటి పోటీ నుంచి కాస్త టీఎంసీ పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. హరిప్రసాద్, అటు తమిళనాడు చూసుకుంటే సౌత్ ఎలాగన్నా పాగవేలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఒకటి గెలుపుతుందా లేదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా తన ఓటింగ్ బ్యాంకింగ్ మాత్రం ఖచ్చితంగా పెంచుకుంటుంది అనే ధీమా అయితే వాళ్ళలో కనిపిస్తోంది. తమిళనాడుని ఎలా చూడాలి? ఇద్దరు దిగ్గజాలు లేకుండా జరుగుతున్న ఎన్నికలు అటు జయలలిత గారు, ఇటు కరుణానిధి గారు. అయితే తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఫలితాలు కూడా అక్కడ ప్రజలు కూడా డిఎంకేకు కొంత అండగా నిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ కూడా అన్నా డిఎంకేకి సంబంధించి మొదటి 3 రౌండ్లలో కూడా అక్కడ ఉన్నటువంటి 234 స్థానాలకు గాను మిగతా ఏదైతే డిఎంకే 75 స్థానాల్లోనూ అన్నా డిఎంకే 65 స్థానాల్లోనూ ఇతరులు 3 స్థానాల్లోనూ కూడా లీడున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అన్నా డిఎంకే కాస్త వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే డిఎంకే 132 స్థానాల్లోనూ అన్నా డిఎంకే 98 స్థానాల్లోనూ ఆధిక్యం చూపుతుంది. కమలాసన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ముందంజలో ఉండడం జరిగింది. ఈ మినహాయిస్తే తమిళనాడుకు సంబంధించినటువంటి ఎలక్షన్ లో అటు కరుణానిధి గారు, డిఎంకేకు సంబంధించినటువంటి రాజగురు ఎవరైతే ఉన్నారు వ్యవస్థాపక అధ్యక్షుడు కరుణానిధి లేకుండా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్, తర్వాత ఇటు అన్నా డిఎంకే కూడా జయలలిత లేకుండా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్, ఈ 2 ఎలక్షన్స్ అన్నా డిఎంకేకు బీజేపీ ఇంటర్నల్ గా మద్దతు ఉందన్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ప్రచారం తర్వాత అక్కడ జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, శశికళ జైలు నుంచి విడుదల కావడం, ఆ తర్వాత ఆమెకు అన్నా డిఎంకేలో అవకాశం అంటే చేయడానికి వీళ్ళు పన్నీరు తెలవడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్నాడీఎంకే లీడర్లందరూ కూడా వ్యతిరేకించడంతో కొంత బీజేపీ వేసినటువంటి వ్యూహాలన్నీ రివర్స్ కావడం జరిగింది. రజనీకాంత్ కూడా పార్టీ పెడతా అని పెట్టకపోవడం, తర్వాత రజనీకాంత్ ఎవరికి మద్దతు ఇవ్వనటువంటి పరిస్థితిలో కొంత ఉండడం, కొంత అంటే ద్రావిడలకు సంబంధించిన తమిళనాడుకు సంబంధించిన ఓటర్స్ చాలా డిఫరెంట్ ఓటింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా డిఎంకేకు కరుణానిధిని ఒకసారి గెలిపిస్తే రెండోసారి మళ్ళీ జయలలితను గెలిపించేటటువంటి పరిస్థితి. లాస్ట్ 2 టైమ్స్ మాత్రమే అన్నా డిఎంకేని గెలిపించడం జరిగింది. ఆ జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే పరిపాలన పరంగా కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీ పాలిటిక్స్ నడిపించడంలో కానీ ఎవరికి వారు వర్గాలుగా విడిపోవడం, ఏ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలను వారు కాపాడుకునే ప్రయత్నంలోనే ఉన్నారు తప్పించి పార్టీని పెద్దగా లేదు. డిఎంకేకి సంబంధించిన స్టాలిన్ సరే కరుణానిధి పేరుకు కరుణానిధి దాదాపుగా లాస్ట్ 20 సంవత్సరాల నుంచి కూడా కరుణానిధి అధ్యక్షుడిగా ఉండి కరుణానిధి బొమ్మతో గెలుస్తూ ఉన్నప్పటికీ మొత్తంగా తెర వెనుక పోల్ మేనేజ్మెంట్ మొత్తం కూడా స్టాలిన్ నడుపుతూ ఉండడం, కొంత స్టాలిన్ కూడా దాదాపు ఆయనకు 55 నుంచి 56 ఏళ్ల వయసు రావడం, తర్వాత 23 ఏళ్ల వయసు నుంచి స్టాలిన్ డిఎంకే పాలిటిక్స్ లో క్రియాశీలకంగా ఉండడంతో కొంత డిఎంకేకి సంబంధించి 132 స్థానాలు ఉంది. దాదాపుగా డిఎంకే అక్కడ బీజేపీ అనుకున్నంత స్థాయిలో అయితే తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపించకపోతే అధికారం మాత్రం డిఎంకేకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, ఇక మిగిలిన 3 రాష్ట్రాల గురించి ఫైనల్ గా ఏం చెప్తారు? ఇటు కేరళలో కూడా లెఫ్ట్ పార్టీల హవా మరోసారి కనిపించేలా ఉంది. ఇక అసోం, పుదుచ్చేరికి సంబంధించి మాత్రమే ఎన్డీఏ కూటమి పుదుచ్చేరిలో 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 5 స్థానాల్లో యూపీఏకి సంబంధించిన వాళ్ళు ఆధిక్యంలో ఉన్నారు. తర్వాత అస్సాంలో మాత్రం 71 స్థానాలు, దాదాపుగా యూపీఏ 39 స్థానాల్లో ఉన్న 71 స్థానాల్లో మాత్రం పూర్తి స్థాయిలో అస్సాం మాత్రమే బీజేపీకి కొంత బెటర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అస్సాం పుదుచ్చేరి మినహాయిస్తే మిగిలిన 3 రాష్ట్రాలలో ఎక్కడ కూడా బీజేపీ బాగా వేస్తుంది, గెలుస్తుంది అన్నది అయితే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కౌంటింగ్ సరళిని బట్టి అయితే అక్కడ ఆధిక్యం చూపిస్తున్నటువంటి కాన్స్టిట్యూన్సీలను బట్టి చూస్తే మాత్రం 3 రాష్ట్రాలలో అంటే మేజర్ గా ఉన్నటువంటి 3 రాష్ట్రాలలో మాత్రం తమిళనాడు, తర్వాత అటు పశ్చిమ బెంగాల్ అయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ సంబంధించినటువంటి 3 రాష్ట్రాలలో మాత్రం బీజేపీకి వ్యతిరేక గాలులు వీస్తున్నట్టుగా చెప్పవచ్చు. మిగిలినటువంటి 2 అస్సాం, అదేవిధంగా పుదుచ్చేరిలో మాత్రమే బీజేపీ తన హవా కొనసాగిస్తూ ఉంది. నాగరించాగర్ నియోజకవర్గంలో కూడా పెద్దగా బీజేపీ అటు ఏపీలో జరుగుతున్నటువంటి తిరుపతి ఉప ఎన్నికల్లో కావచ్చు, ఇక్కడ నాగరించాగర్ లో కానీ కనీసం నామమాత్ర పోటీ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది.